దానియేలు ఏం చేస్తున్నాడు? తన గదికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రభు సన్నిధి ద్వారా తన్ను గాయపరిచిన వారిని దేవునికి అర్పిస్తున్నాడే, కానీ వారు పొందిన దెబ్బలతో గాయాలతో ఆయన ఉండటలేదు. గాయాలు అందరికి వస్తున్నాయి. గాయాలు పొందిన దానియేలు ప్రభునకు తన్ను తాను అర్పిస్తున్నాడు. యోబుని పిల్లలు ఆస్తి మొత్తం వెళ్ళిపోయినప్పుడు ఆయనతో నిలబడవలసిన భార్య కూడా ఇప్పుడు ఆయన్ని నిందించి వెళ్ళిపోతుంది. గాయపడిన ఆ మనిషి తన భార్యని ఎప్పుడూ సభించలేదు. ఇప్పుడు వేదన బాధలు అనుభవించి దేవుని చేత మళ్ళీ రెండు రెట్లుగా దీవింపబడినప్పుడు మళ్ళీ ఆ భార్య తిరిగి వస్తుంది. లేదు లేదు, నువ్వు అప్పుడు వెళ్ళిపోయావు, ఇప్పుడు నాకు అమ్మాయిలు దొరకదా, నేను అందమైన వేరొక అమ్మాయిని పట్టుకున్నానని ఆయన తలంచలేదు. తన భార్యను మన్నించి వెళ్ళిపోయిన అమ్మాయి, కష్టకాలంలో నువ్వు నాతో నిలబడలేదు అని వదలలేదు. కష్టకాలంలో నీవు ఉండకపోయినను నాలోని ప్రేమ మారలేదు, కాబట్టి నిన్ను ఆదుకుంటానని మళ్ళీ అంగీకరించినప్పుడు పరలోకం చూసింది. గాయపడిన వారిని కూడా మన్నించి నీవు అంగీకరించుకున్నా ఇప్పుడు భూలోకం కాదు, పరలోకం నీతో నిలబడును. కాబట్టి ఆ స్త్రీ ద్వారా, ఆ భార్య ద్వారా పుట్టిన బిడ్డలు వారిలాగా అందమైన వారు ఎప్పుడూ పుట్టలేదు, ఇంకా పుట్టలేరు. లోకములో గాయాలు పొందినవారు ఆ గాయపరచిన వారిని మన్నించి ముందల్లిన పరలోకం వారితో నిలబడి భూలోక దీవెనలు మాత్రం కాదు పరలోక దీవెనలు పొందుకుంటారు. అవును, కళ్ళను మూసుకొని ప్రార్థించుకో. నీ జీవితంలో గాయాలు ఎక్కడ నీకు దొరికినాయి? నిన్ను గాయపరిచిన వారు ఎవరు? నీ గూర్చి ఊరందా మాట్లాడిన వారు ఎవరు? నీవు నాశనమైపోవాలి లేక నీ బిడ్డలు భవిష్యత్తు పాడైపోవాలని తలంచిన వారు ఎవరు? నీ క్రోధముగా నిలబడి అన్ని రకమైన వేదను నీకు ఇచ్చేవారు, ఇచ్చిన వారు ఎవరు? నీ దేహాన్ని వారు స్వయం సుఖం కోసం వాడుకున్న వారెవరెవరు? యేసు నామమున వారందరినీ మన్నించి వారందరినీ దేవునికి అర్పించు. ఆ గాయాలను మోయకు, ఆ గాయాలు ఇచ్చే ఆ తలంపులను కూడా స్మరణం చేయకు. అవి అన్నిటినీ దేవునికి ఇచ్చేసి నువ్వు నిన్ను నూతనీకరించుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ గాయాలను పట్టుకున్నావంటే పవిత్ర వాక్యం పలుకుతుంది. హెబ్రీయులకు రాసిన లేక 12:15 అది విషముగా మారి విష వేరును నీలో ఉంచును. గాయాలు దెబ్బలు వారు నా గుచ్చి ఇలా చేశారు, వీళ్ళు ఇలా మాట్లాడారని ఎంతగా నువ్వు మళ్ళీ మళ్ళీ దాన్ని మాట్లాడుతున్నావో అప్పుడు దానిని చెవులు విని అది చెవిని మూసేస్తుంది, నీ కన్నులను మూసేస్తుంది, నీ దేహంలోని ధైర్యాన్ని తీసేస్తుంది. కనుక అవి అన్నిటినీ దేవునికి అర్పించి హింసించు వారికై ప్రార్థించు. వారిని దేవునికి అర్పించి దేవుడిచ్చిన బలముతో ధైర్యముతో ముందెళ్ళు. కీడు చేసిన వారికి మేలు చేయు. ఎవడైనా నీ వస్త్రమును తీసుకోవాలని ఆశించిన లేక నీ ఆకలితో ఉన్నదని నీ విరోధి చెప్పిన, నీ ఇంటిలో ఉన్న ఆహారమును కూడా ఆయనకి చెయ్యి, ఆమెకి పెట్టు. అవును, కీడు నిన్ను జయించకుండా మేలు చేత నువ్వు జయించాలి. ఇశ్రాయేలు దైవ జనమా జారిపోకుమా, యెహోవాని దేవుడాయెను దేనికి భయపడకు. ఇశ్రాయేలు దైవ జనమా జారిపోకుమా, యెహోవాని దేవుడాయెను దేనికి భయపడకు. బలమైన హస్తం నడిపించే కృప
నిండుగా నాకున్నది బలమైన హస్తం తరిపించే కృప కాపాడే హస్తం మన్నించే హృదయం ఎప్పుడు నాకున్నది మన్నడే హస్తం మన్నించే హృదయం ఎప్పుడు నాకున్నది మోకరించి రెండు చేతులు పైకి లేపి మీ జీవితంలో మిమ్మల్ని గాయపరిచిన వారు ఎవరెవరో మీ గూచి చెడుగా మాట్లాడిన వారు ఎవరెవరో సిలువలో వ్రేలాడుతున్న యేసుని చూడు ఆ యేసు చెందకు వారందరినీ నడిపించు వారందరినీ ప్రభు దగ్గరికి నడిపించు కళ్ళను మూసుకొని ఈ వాక్యమును ధ్యానించుము నీవు పరులను దేవుడు నీ పాపములను మన్నించాలని కోరుతున్నావు నీవు పరులను పాపములను మన్నించలేదంటే నిన్ను మాత్రం దేవుడు మన్నిస్తాడని ఎట్లు చెప్పగలవు సిరా గ్రంథము 28వ అధ్యాయము 1 నుండి 10 వరకు అట్లు చెప్తుంది ఎవడు ప్రభువు నరుని పాపములనెల్లా గమనించును పగ తీర్చుకొని నరుని మీద ఆయన పగ తీర్చుకొనును నీవు తోడి నరుని అపరాధములను మన్నించినచో నీవు మరపెట్టినప్పుడు దేవుడు నీ అపరాధములను మన్నించును నీవు తోడి నరుని మీద కోపముగా ఉన్నచో నిన్ను క్షమింపమని భగవంతుని ఎట్లు అడగగలవు తోడి నరుని మన్నింపనివాడు తన తప్పిదములను మన్నింపమని దేవుని ఎట్లు వేడుకొనగలడు నరమాత్రుడైన వాడు కోపమును అణుచుకోజాలనిచో ఇక అతని తప్పిదములను ఎవడు మన్నించును నీవు చనిపోవుదు అని జ్ఞప్తికి తెచ్చుకొని నీ పగను అణుచుకొనుము నీవు చనిపోగా నీ దేహము క్రుళ్ళిపోవునని గ్రహించి దైవాజ్ఞలను పాటింపుము దేవుని ఆజ్ఞలను స్మరించుకొని పొరుగువాని మీద కోపము మానుకొనుము దేవుని నిబంధనమును తలంచి అన్యుని తప్పిదములను మన్నింపుము దేవుని అనుగ్రహమును పొందుటకై సిలువను చూడు లూకా 23:34 వచనంలో యేసు సిలువలో మాట్లాడుతున్నాడు తండ్రి వీరిని మన్నించుము వీరు ఏం చేస్తున్నారో వీరికే తెలియదు తండ్రి వీరిని మన్నించుము తండ్రి ఈయన్ను మన్నించుము నీ క్రోధముగా ఎవరెవరు గాయపరిచారు తండ్రి ఈమెను మన్నించుము నిన్ను గాయపరిచిన వారందరినీ మన్నించుము ఒక్కొక్కరిగా మన్నించుము ఒక్కొక్కరిగా మన్నించుము ఆయన్ని మన్నించు ఆమెను మన్నించు అయ్యా ఈయన వలన ఈమె వలన ఇప్పుడు అదంతా నేను స్మరించకూడదు నువ్వు చూసుకో వారందరినీ నీ చేతిలో అర్పిస్తున్నాను నిన్ను ఎవరెవరు గాయపరిచారు వారందరినీ అర్పించు కీడులను నిన్ను జయించకుండా మేలు చేత కీడులను నువ్వు జయించాలి ఈ వారం దయచేయమని అడుగు రోమాపత్రిక 12:17-21 వరకు ఇట్లు పలుకుతుంది ఒకడు మీకు అపకారము చేసినచో తిరిగి వానికి అపకారము చేయకుడు అందరి దృష్టిలో మేలైన దానిని ఆచరింపుడు అందరి తోడను సౌమ్యముగా జీవించినట్లు మీకు సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు ప్రియులారా ఎన్నటికీ మీరు పగ తీర్చుకొనక దేవుని ఆగ్రహమునకే దానిని వదిలివేయుడు ఏలైనా పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లు పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము ఇచ్చేవాడను అని ప్రభువు పలుకుచున్నాడు అంతేకాక పరిశుద్ధ గ్రంథం పలుకుచున్నట్లుగా నీ శత్రువు ఆకలిగొని ఉన్నచో వాని ఆకలి తీర్పుము దాహముగొని ఉన్నచో దాహము తీర్పుము ఏలైనా ఇట్లు చేయుట వలన నీవు వాని నెత్తిన
మండుచున్న నిప్పు కణికలకు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక, కీడు వలన జయింపబడక మేలు చేత, మేలు చేత కీడును జయించుము, కీడులను జయింపము. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అసలులో రేలాడుతున్న యేసు నీ రక్తము నిన్ను కడిగి నిన్ను శుద్ధి చేయును గాక. ఆయన పొందిన దెబ్బలు నీ గాయాలను గుణపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా.